ఇప్పుడు ఈసారి ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము రసవంపాలెం నుంచి వచ్చాం, వైజాగ్ నుంచి. వైజాగ్, వైజాగ్ లో ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఈసారి ఎలా ఉండిద్ది అంటారు? టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని వస్తుంది, ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నాడు. ఎంత మంది పెట్టుకుని వచ్చినా మన జగన్ వస్తారు, జగన్ కే అందరూ అక్కడ అంతా జగన్ మద్దతే. మేము అందరం చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, జగన్ వచ్చాక అసలు ఏం చేయలేదు, జగన్ నాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని అంటున్నారు కదా. ఆరోగ్యశ్రీ విద్య ఈ సంక్షేమ పథకాలు అన్ని తీసుకొచ్చింది, ఇదంతా అభివృద్ధి కదా. మరి ఇంకా ఏంటి అభివృద్ధి, అతనే చెప్తే అతనే అందరూ చేస్తారు కదా. జగన్ తెచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి పేదవాళ్ళకి అందరికీ అందుబాటులో ఉన్నాయి. అందరిమీ 70% అందరిమీ బాగున్నాయి. అందులో నేను కూడా ఒక లబ్ధిదారునే. మా హస్బెండ్కి అదే ఆరోగ్యశ్రీ కార్డు మీద మేము క్యాన్సర్ ఆపరేషన్ అదంతా చేయించాము. ప్రతి అతను తెచ్చిన పథకాలు ఇంకేం ముఖ్యమంత్రి తెలియదు. మళ్ళీ మేము జగన్ గారినే రావాలని అనుకుంటున్నాము. విశాఖ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ బొత్స ఝాన్సీ గారు ఇక వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి భర్త గారు పోటీ చేస్తున్నారు. సో ఎంపీగా ఎవరికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు వైజాగ్ ప్రజలు? మేము ఝాన్సీ గారికి మద్దతు పలకాలనుకుంటున్నామండి. ఇదేంటంటే ఆవిడ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మనకి 2 సార్లు అనేక నియోజకవర్గంలో చేశారు. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా పొలిటీషియన్, సో ఆవిడే మనకి బాగా మన వైజాగ్కి అన్ని తీసుకురావగలని చెప్పి మేము ఎంపీ గారిని గెలిపించుకోవాలనుకుంటున్నాం. ఎంపీ గారి మీద నమ్మకం ఏంటమ్మా బొత్స ఝాన్సీ గారి మీద? అంటే టీడీపీ నుంచి చాలా మంది ఉన్నారు కదా, మళ్ళీ మన దగ్గర జెండా వైఎస్ఆర్ జెండా తప్పనిసరి జగన్ వస్తారు. జై జగన్.